ఇండియన్ సినిమా ప్రేక్షకులు అంతా వేచి చూస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా ట్రైలర్ విడుదలైంది. వేయి కళ్ళతో అభిమానులు మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడా నిద్ర చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత దీనికోసం రెండేళ్లు కాదు మరో రెండేళ్లు ఆగమన్నా ఆగేలా ఉన్నారు ప్రేక్షకులు. ఎందుకంటే సినిమా అంత ప్రతిష్టాత్మకంగా ఉంది. అందులో విజువల్స్ చూస్తుంటే మన తెలుగు సినిమా స్థాయిని రాజమౌళి ఏ స్థాయికి పెంచేశాడో మరోసారి అర్థమైపోతోంది. ట్రిపుల్ ఆర్ రౌద్రం రణం రుధిరం ట్రైలర్ డిసెంబర్ 9 ఉదయం విడుదల చేశారు. 3:07 ఎప్పుడు అయిపోయిందో అర్థం కాలేదు. అలాగే ట్రైలర్ అంతా ఒళ్ళు గగురు పొడిచే యాక్షన్ సీక్వెన్స్లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలో స్వాతంత్ర కాంక్షను రగిలించే డైలాగులతో అదిరిపోయింది. ట్రైలర్ ఆద్యంతం అదరహో కాదు, అంతకు మించి అనేలా సాగింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గోండివీరుడు కొమరం భీముగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, నటన చూడడానికి రెండు కళ్ళు సరిపడం లేదు. భీమ్, ఈ నక్కల వేట ఎంతసేపు, కుంభస్థలాన్ని బద్దల కొడదాం రా అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్ ట్రైలర్కు హైలైట్. ఇక పులి ఎదురుగా ఎన్టీఆర్ కూడా దాని మొహంలో మొహం పెట్టి గట్టిగా అరవడం మరో హైలైట్. రాజమౌళి ఈ సినిమా కోసం 4 ఏళ్లు ఎందుకు తీసుకున్నాడో ట్రైలర్ చూసిన తర్వాత అర్థమవుతుంది. ట్రైలర్లో చాలా వరకు ఎన్టీఆర్ చరణ్ కలుస్తున్న సన్నివేశాలే ఉన్నాయి. ఇక ఈ ట్రైలర్ని టాలీవుడ్ సెలబ్రిటీలే కాకుండా దేశంలోని టాప్ సెలబ్రిటీలు సైతం వీక్షించారట. వారిలో కేజీఎఫ్ ఫేమ్ యష్ కూడా ఒకరు. ఆయన తాజాగా ట్రిపుల్ ఆర్ ట్రైలర్ని చూసి స్పందించారట. రాజమౌళి గారి మూవీలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది, ట్రిపుల్ ఆర్ ట్రైలర్ని చూసా గూస్ బంప్స్ వచ్చాయి, డైలాగ్స్ అన్ని బాగున్నాయి, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఈ మూవీలో, నేను జనవరి 7 కోసం వెయిట్ చేస్తూ ఉన్నా అంటూ అన్నారట యష్ గారు. ఇక బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, హీరో అజయ్ దేవగన్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఇందులో ఆమె చరణ్కు జోడీగా సీత పాత్రలో అలియా నటిస్తోంది. ఇక హాలీవుడ్ నటి ఒలీవే మోరిస్ తారక్ జోడీగా నటించింది.